అంటే అరికాక అయితే ట్యాంగ్ ఉన్న పైన కనిపించింది అంటే ఏ కాదు 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 ఏ అంగనేది ఏ కాదు అది ఇది కాదు అదే ఇది నిజాన్ని కోడికొస్తది ఓరి వారి నీది కాదుర పోరి అమ్మ బాబాయ్ ఇట్లా తెలిసిన చేస్తున్నారు మీరు అన్ని వీడియోలు తీసుకుంటా నార్మల్ గా అనుకున్నా నేను ఇట్లాంటి ఫీలింగ్స్ తో ఉన్నాడని నాకు తెలియదు లేకపోతే వచ్చేదాన్నే కాదు నేను మరి వచ్చిరు కదా ఇప్పుడు వచ్చి గలీజ్ చేస్తున్నావు ఇప్పుడు నీ వల్ల నేను గలీజ్ అవుతా నార్మల్ గానే వెళ్ళొద్దామని చెప్పిన ఇట్లా గలీజ్ గా వచ్చి ఇక్కడ ఇంత గలీజ్ గా చేస్తాడని చెప్తే నేను అస్సలు రాకపోయేదాన్ని వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ బాయ్స్ వన్. ఈరోజు విలిచేసింది అంటే అరికాక అయితే ట్యాంగ్ మెన్ పైన కనిపించింది అంటే మాకెట్లా తెలిసింది అంటే ఇలా దోస్త్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని ట్యాంగ్ మెన్ పైకి పోతే ఆయన ఫోన్ చేసి ఈయనకి చెప్పింది ఎవరో తెలియదు ఆడకు పోయి జెల్ అయితే దొరకబడదు ఆయనకు ఫోన్ జెల్ హలో హలో కిషోర్ హలో హలో అరే వచ్చినాం లొకేషన్ కి ఇడును అక్కడికి వచ్చినాం నువ్వు ఎక్కడ అవునా వీళ్ళు అదే పార్క్ డాగ్ పార్క్ చూడు అదే నువ్వు వస్తావా అవునా సరే సరే ఓకేలే మనమైతే దూలాడదంట ఇదే పార్క్ పార్క్ అంటారా ఇట్లా ఇట్లా నేను ఉంటుందిరా మెల్ల ఫస్ట్ మనం చూసిరా అనుకో మనం ఫస్ట్ వాళ్ళని చూడాలా లేకపోతే కాదు అంగనేది ముఖం కనిపిస్తలే చూద్దాం ఉద్దాం ఒకటేసారి రన్నింగ్ పెడదాం ఇక ఇద్దరు అట్లా ఉడుకు ఇద్దరు ఇట్లా ఉడుకుదాం దా దా ఉడుకుదాం దా 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 అరే గోపాల్ ఉన్నాడు దా గోపాల్ అన్న అయ్యా బాబోయ్ ఏ మారిగా నీకు వేరేలు దొరకలేదు ఆయన అంత ప్లానింగ్ ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాం ఫస్ట్ థింగ్ అక్కడెక్కడ ఇక్కడైతే ఉండం కదా మెంటలాడు అన్న అవుతాడు మనం అన్న ఎందుకంటున్నాడు ఇట్లాంటి ఉద్దేశం ఉందంటే రాలేపోతుండే మగ ప్రేమలు అనుసేనా మాట చెప్తారా వీడియో
నిజాన్ని కోడికొస్తది ఓరి వారి నీది కాదురా పోరి అబద్ధాలు చెప్పిన గోపాల్ని అన్నకు చెప్తా మంచి సమయానికి ఇలా ఫ్రెండ్ చూసిండు ఫ్రెండ్ చూసి చెప్పిండు ఇలాంటి ఉద్దేశం లేదు ఒక అన్ననే అంటా నేను కానీ నీకు వచ్చినప్పుడు అన్న అన్న అని చెప్పి కాదు తప్పు చేస్తున్నా కెమెరా ఎందుకు ఆఫ్ చేయమంటున్నావు ఉండని మళ్ళీ నువ్వు తీసుకొచ్చినావు కదా అన్న ఎందుకంటావు మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చినప్పుడు అన్నీ కాదు అన్నీ పోదామని చెప్పలేదు స్టార్టింగ్ లో దొరికిందనుకుంటే అంతలో సోలోగా వదిలేసిపోయిన సంతలతో ఏ చెప్పు గోపాల్ అన్నవా లేదో అనుకుంటారు నాకు గలీజ్ అనుకుంటారు చెప్తేనే కదా తీసుకొచ్చిన అన్నాన విలువ అన్న అంటావు వాడినేమో గోపాల్ అదిగో అక్కడ బయట కూర్చొని ఉండే నేను వచ్చేసరికి సరే అన్న లేడుగా షూట్ లేదు కదా అట్లా వెళ్ళొద్దామని వచ్చినందుకు ఫోన్ చేయలేము అలా అరే ఎందుకు అన్నిటికి చేయాలి అన్నకి ఆఫీస్లో ఏమైతుంది తెలియాలి మీ నన్ను గలీజ్ చేస్తున్నారు తెలియాలి కదా మళ్ళీ అన్నకి ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు మన నెక్లెస్ రోడ్ లో దొరికిపోయింది అన్న గోపాల్ని తీసుకొని వచ్చింది గోపాల్ని తీసుకొని వచ్చింది ఆఫీస్ లో లేకుండా గోపాల్ని తీసుకొని ఇటు వచ్చింది నెక్లెస్ రోడ్ లో పార్క్ లో కూర్చొని ముచ్చట పెడుతుంది ఏమంటుంది అన్న ఇక్కడ లేడు కదా అన్నకు చెప్పాలా ఇప్పుడు చెప్పాలా అంటుంది కాదు కాదు అన్న చెయ్యి పట్టుకొని మా బేబీ మాట్లాడు హలో హలో అన్న మేము ఊరికి ఇట్లా వచ్చినామన్నా షూట్ లేదని చెప్పి నువ్వు లేవని ఇక్కడ నెక్లెస్ రోడ్కి మీరు ఆఫీస్ లో ఉండరు వాళ్ళు వీళ్ళు కలవరే వాళ్ళు వస్తారు వీళ్ళు ఎవ్వరు లేరన్న వీళ్ళు ఎవ్వరు రాలే ఇయాల రాకపోతే గోపాల్ అన్న బయట ఉంటే తీసుకొని వచ్చిన గోపాల్ అన్న ఇప్పుడు అంటుందన్న ఆడనేమో గోపాల్ వచ్చిందాక మళ్ళీ మీ ముఖాలకు టైం కి కూడా రారు నువ్వు వచ్చిన తీసుకొని వెళ్ళిపోయినావు దయలేదా నచ్చట్లేదు ఇట్లా ఇట్లాంటి ఫీలింగ్స్ తో ఉన్నాడని నాకు తెలియదు లేకపోతే వచ్చేదాన్నే కాదు నేను వచ్చి గలీజ్ చేస్తున్నావు ఇప్పుడు నీ వల్ల నేను గలీజ్ అవుతా చూడు నేను ఇంకోసారి ఎంతోనే మాట్లాడాను మొక్కం కూడా చూడకోవాలంటే వీడియో తీస్తున్నారు హారికా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అలా ఇల్లక అనగరా హారికా ఆయనకి ఎంత ఫీలింగ్స్ ఉన్నా ఏమున్నా నేనైతే అస్సలు ఇది చేసుకోను ఎందుకంటే మా ఇంటి వాళ్ళకి చెప్పండి నేను ఏ పని కూడా చెయ్యను చెప్పవచ్చు అరే అవును నేనేం చెప్పినా తెలుసా నేను అన్న లేడు సరే అట్లట్లు వెళ్ళొస్తామని చెప్పినా అబద్ధం కూడా నేను మా ఇంట్లో వాళ్ళు చూపించిన వాళ్ళనే చేసుకుంటా నాకు ఈ లవ్ గివ్ కూడా సెట్ కాదు నార్మల్ గానే వెళ్ళొద్దామని చెప్పిన ఇట్లా గలీజ్ గా వచ్చి ఇక్కడ ఇంత గలీజ్ గా చేస్తాడని చెప్తే నేను అస్సలు రాకపోయేదాన్ని నిన్ను నమ్మకం దూరం పెట్టుకున్నా నువ్వు అన్ని చెప్తున్నా నార్మల్ గా వచ్చింది ఆయన ఏమో లవ్ అనుకుంది ఆయన అంటుండ అట్లా అయితే ఏం లేదు ఎందుకో అట్లా ఏం పెట్టుకోకు నేను చెప్తున్నా ఇంకోసారి